దేవునికి మహిమ కలుగునుగాక. ఆగస్టు 15వ తారీఖు ఎడార్లో సెలయర్లో చదువుతున్నది మీ సహోదరి సిర్రా సోఫియో. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు. అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనం. జీవితంలోని శ్రేష్టమైన విషయాలు గాయపడడం వల్లనే లభిస్తాయి. రొట్టెను తయారు చేయాలంటే గోధుమలను ముందుగా పిండి చేయాలి. సామ్రాణిని బొగ్గుల మీద వేస్తేనే పరిమళ ధూపం వస్తుంది. నేలను పదునైన నాగలితో దున్నితేనే విత్తనాలు చల్లటానికి అనువుగా ఉంటుంది. విరిగిన నలిగిన హృదయమే దేవునికి సంతోష కారణం. జీవితంలో అత్యానందకరమైన విషయాలు దుఃఖములో నుండి మొలకెత్తినవే. మానవ ప్రవృత్తి ముందు శ్రమలను అనుభవిస్తానే గాని లోకానికి ఆశీర్వాద కారణంగా రూపుదిద్దుకోదు. ముక్త మోహన స్థిగ్ధ గులాబీ పూచింది. తలుపు ముంగిట ఉదయ సాయంత్రాలు వింత పరిమళం వెదజల్లింది. వర్షం కురిసినప్పుడు చినుకుల తాకిడికి లేత రేకులు చిందర వందరైపోయినప్పుడు దాని గుబాళింపు అపూర్వము. ఆకుల్ని మునివేళ్లతో నొక్కితే మరింత తీయని సుగంధ సోయగం. ప్రభు, కష్టకాలంలో నా హృదయాన్ని పరిమళింపచేయి. నా గుండె కోతని నీకిష్టమైనతే అధికం చెయ్యి. నలిగిన పరిమళం నా ఎదలో వ్యాపిస్తుంటే నీ ప్రేమ కొనియాడుతుంటాను. నువ్వు ఆదరించేవాడివిగా ఉండాలనే కోరుకుంటే ఇతరులకి సానుభూతి చూపించే శ్రేష్టమైన వరాన్ని నువ్వు ఆశిస్తే శోధనలకు గురైన హృదయాల్లో మాట సాయం మాత్రం కాక నిజమైన మేలు చేయగలిగే శక్తి కావాలంటే అనుదిన జీవితంలో ఇతరులకి బాధ కలిగించని మృదు హృదయం నీకు ఉండాలంటే, ఈ ఖరీదైన శిక్షణ నువ్వు పొందాలంటే ఈ ధరను చెల్లించాల్సి ఉంటుంది. నీ దేవుడిలాగా నువ్వు కూడా శ్రమల పాలవ్వాలి. ఆమేన్.